प्रतिपक्ष नेता जगन पारनोया व्याधि तो बाधपड़ी एपी नीति पारदल शाख मंत्री देविनेनी उमा आरोप व्याधि उ तमन ताम अति ऊहिचार वारी पट प्रजा अप्रम जगनमोहन रेड्डी गारी मुसुग तिरिगिपोयिंदि एंदुकंटे ఒక విప్రేతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుందనేది సిచువేషన్ బట్టి అవి కనబడతా ఉంటాయి పదేళ్ళు ప్రతిపక్షంలో మేము పోరాటం చేసినప్పుడు నైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయన గారు మామేద దగ్గర దగ్గర 10 13 కేసులు పెట్టించారు ఓబలాపురం మైనింగ్ దోపిడీలో మేము ఆ ప్రాంతానికి వెళ్తే మమ్మల్ని ఎత్తి పోలీస్ స్టేషన్లో పడేసి పోలీస్ స్టేషన్లో పారేశారు జైల్లో పెట్టారు ఈ రోజు కూడా మేము బెదిరించే కార్యక్రమాలు గాని మంత్రులు అవుతాం ముఖ్యమంత్రులు అవుతాం మాట్లాడటం గాని లేదా విపరీతమైన పర్సనాలిటీ డిజార్డర్ ఎవరికి ఎప్పుడు బయటపడలా నేను వాస్తవంగా చూసిన తర్వాత ఉదయం ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వ్యాధి లక్షణం పారనోయా PARANOIA ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంబ్రిడ్జ్ నుంచి వచ్చారు ఆక్స్ఫర్డ్ నుంచి ఆయన ఇంగ్లీష్ అంటే చాలా మక్కువ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు ఆయన కాబట్టి పారనోయా అనే వ్యాధి గూగుల్లో వెళ్తారో లేకపోతే మీ పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్స్తో తెలుసుకుంటారో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని నేను అపీల్ చేసేది ఏంటంటే ఈ నీడ్స్ కౌన్సిలింగ్ జగన్ ఢిల్లీలో ఉండి ఉంటే తానే ప్రధానిని అనేవారేమో అని విమర్శించారు దేవినేని ఉమా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన జగన్ విమానాశ్రయంలో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మంత్రి ఉమా తప్పుబట్టారు లేకపోతే మనం చేసేది కరెక్టనో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి నానే నేను ముఖ్యమంత్రిని నేను సీఎంని నన్ను పట్టుకోవద్దన్నాడు మీ అదృష్టం ఏంటంటే నిన్న ఆ ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగింటే ప్రధానమంత్రి నేను నన్ను ముట్టుకుంటారని ప్రైమ్ మినిస్టర్ మీద కూడా మాట్లాడి ఉండేవాడు కారణం ఏంటంటే ఆ వ్యాధి లక్షణాలు అనమాట డిజార్డర్ ఆ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అతిగా వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని ఒక అసూయ ఒక అభద్రతా భావం ఒక భయం ఒక ఆందోళన తనది కాదు తనకు రాదనుకున్నది తను వచ్చినట్టుగా తాము అయిపోయినట్టుగా ఆపాదించుకొని ఊహించుకుంటా ఉంటారు సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతుంటాడు ఒకరోజు రెండేళ్లలో పడిపోతుంటాడు మమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తానంటాడు ముఖ్యమంత్రి గారిని తాడా కేసు పెట్టమంటాడు అంటే ఈ విపరీతమైన ధోరణి కానీ ఆలోచనలు కానీ వీళ్ళంటే చూడటానికి మామూలు వ్యక్తుల్లా కనిపిస్తారు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న ఈ పర్సనాలిటీ డిజార్డర్ బయటకు వస్తుంది దాన్ని వాళ్ళ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ మనం ఇటువంటి పర్సనాలిటీ డిజార్డర్ తో ప్రజాస్వామ్యానికే ఇది మచ్చ జగన్మోహన్ రెడ్డి గారి ముసుగు తిరిగిపోయింది ఎందుకంటే ఒక విపరీతమైన మనస్తత్వం ప్రభుత్వం పడిపోతుంటాడు ఒక రోజు రెండేళ్లలో పడిపోతుంటాడు మమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తానంటాడు ముఖ్యమంత్రి గారిని తాడా కేసు పెట్టమంటాడు అంటే ఈ విపరీతమైన ధోరణి కానీ ఆలోచనలు కానీ వీళ్ళేంటే చూడటానికి మామూలు వ్యక్తుల్లా కనిపిస్తారు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు
వాళ్ళలో ఈ పర్సనాలిటీ డిసార్డర్ బయటకు వస్తుంది. దాన్ని వాళ్ళ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ మనం ఇటువంటి పర్సనాలిటీ డిసార్డర్ తో ప్రజాస్వామ్యానికే ఇది మచ్చ. విజయసారి డోపకలు అవుతున్నాడు, ఇంకో ఆయన ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని టచ్ చేయొద్దు అంటున్నాడు. రెండేళ్ల తర్వాత మీ సంగతి చూస్తానంటున్నాడు. మీరు రిటైర్ అయినా కూడా కమిటీలు వేసి యాక్షన్ తీసుకుంటారంట. అంటే ఎంతో ఉమ్మాదానికి వెళ్తా ఉన్నాడు, ఎంత విపరీతమైన ధోరణికి వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఇదే పోలీస్ ఆ రోజు మా మీద కూడా అరెస్ట్ చేశారు, మమ్మల్ని తీసుకెళ్లారు. మేము ప్రజాస్వామ్యంలో చేసినప్పుడు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. సంవత్సరంలో ప్రభుత్వం పడిపోద్దంటాడు ఒకరోజు, కొండేళ్లలో పడిపోద్దంటాడు, మమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తాను పక్క కలిపేస్తానంటాడు, ముఖ్యమంత్రి గారి మీద టాడా కేసు పెట్టమంటాడు. అంటే ఈ విపరీతమైన ధోరణి కానీ ఆలోచనలు కానీ వీళ్ళేంటే చూడటానికి మామూలు వ్యక్తుల్లా కనిపిస్తారు.